Pausa sabo. Ana. తమ్ముళ్ళకు అమ్మాయి అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నా మీద అభిమానంతో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సార్లు మాట్లాడాల్సింది. పదహారవ వాళ్ళు ఈ సాయంత్రం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్ లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి గుడ్డ మహారాజు గారిని ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా పార్టీ ప్రధాన అధ్యక్షులు అన్నమణి గారు, ముఖ్యమంత్రి చైర్పర్సన్ గారు జగన్మోహన్ పవన్ గారు, పోతన్ భువన బాబు గారు, ఆనంద్ గారు, కౌన్సిలర్లు ఎక్కువ జయశర్మ గారు, మునర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పద్మనాభం అధ్యక్షుడు గుండె శ్రీనివాస్ గారు, నాయకులు వార్డు మన కిరణ్ గారు నేటి కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంగా ఆర్గనైజ్ చేస్తున్న కిరణ్ లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ జరగబోయే ఎన్నికల్లో మొక్కలు
రాబోయే ఎన్నికల్లో కవితక గారిని భారీ మేయర్గా మనం గెలిపించుకోవాలి. ఆమె గెలుపు మనందరం గుర్తు చేయాలి. తనకిక్కడ గతంలో ఏదో దుష్ప్రచారం చేసిందో, మనకు రెవెన్యూ డివిజన్ పోయిందని, వంద పడకల గారు పోయిందని, ఏమీ జరగలేదమ్మా. మీ అందరి ముందు మీ సాక్షిగానే ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ డివిజన్ ఏదో మొన్ననే రావడం జరిగింది. వంద పడకల గది కూడా రావడం జరిగింది. కొంతమంది దుర్మార్గులు చేతగాని సన్నాసులు కావాలని దుష్ప్రచారం చేసిన తల్లి. ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ మే ఫస్ట్ నుంచి కూడా మన పెన్షన్లు కూడా ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిందో అది అమలు చేస్తున్నారమ్మా. తప్పుడు ప్రచారం ఎవరు నమ్మకుండా కవితక్క గారిని భారీ మేయర్తో గెలుపుకోవాలి. ఇక్కడ ఒకటే చెప్తామ్మా, మన అన్న విద్యాసారావు గారు అన్న అని పిలవగానే నేనున్నా అనే వ్యక్తితో కాబట్టి తన మన గుడ్ల ఇంకా సుందరీకరణం చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చి దాదాపు చాలా మటుకు అవన్నీ నెరవేర్చారు. కాబట్టి తన సేవను మనం దృష్టిలో పెట్టుకొని కవితక్క గారిని భారీ మేయర్తో గెలిపించాలని కోరుతూ మీ అందరికీ నాకు నమస్కారం. మీరు పోయిన ఎన్నికల్లో కొంతమంది దుష్ప్రచారం కావాలని చెప్పి ఇక్కడి నుంచి బస్సులు పోతున్నాయి అని చెప్పి, ఆఫీసులు పోయినాయి అని చెప్పి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మిషన్లు తీసుకుపోయినాయని చెప్పి, ఇక్కడ ఉన్నాయన్ని ఎమ్మెల్యే గారు మెట్టలు తీసుకుపోతున్నారు అని చెప్పి ఉంటాడు. తర్వాత కొరుట్ల ఒక్కొక్కసారి తను 10 సార్లు వచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 365 రోజుల్లో 350 రోజులు ఫోన్ మాట్లాడతారు. తనే లేవట్టి తన ఫోన్ పిఏ లేవట్టాడు. మీరు ఎవరన్నా ఎప్పుడైనా ఫోన్ చేసి చూడండి ఎమ్మెల్యే గారి నెంబర్కి, వేరే ఎవరు లేవట్టు. ఇంత మంచి నాయకుడు ఉండగా మీరందరూ దుష్ప్రచారంతో తను కనుక ఓడిపోతే తనకేం నష్టం జరగకపోతుండే. ఈరోజు ఒక మంచి నాయకుడిని ఓడిపోయి మనం నష్టపోతుంటుంది ప్రజలందరం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న నాయకుడు ఇప్పుడు వసూలు చేసిండ్రు, ఎంతో మందిని బెదిరించి వ్యాపారం దగ్గర కూడా డబ్బులు గుంజిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు గారు 2009లో వచ్చిన తర్వాత, 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బియ్యం సంచి కానీ, ఒక్క నూనె ప్యాకెట్ కానీ, ఒక 1000 రూపాయలు కానీ ఎవరిని కూడా మేము చెందాడలేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎప్పుడన్నా మా పార్టీ సమావేశాలకు అవసరమైతే స్కూల్ బస్సులు తీసుకెళ్ళాం, వారి డిజిల్ పోసినాం, మేమే డ్రైవర్లకు బస్సులు ఇచ్చినాం. ఇంత మంచి నాయకులు ఉన్నప్పుడు మనము ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఉన్న నాయకులు వచ్చి మా అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మడం మంచిది కాదు. మీరు ఏవైతే పోయినాయని చెప్తే మనము ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో జయించాల్సిన సవాలు ఇప్పించారు డివిజన్ ఇస్తామని చెప్పి చెప్తే, అప్పుడు మన కొట్లలో ఉన్న కొందరు నాయకులు డివిజన్ కావాలి అని చెప్పి కొట్లాడిన నాయకులు, 2వ డివిజన్ ఇప్పియాలని ఎమ్మెల్యే గారితో ఐపీల మీటింగ్ పెట్టించి అడిగిన నాయకులు 2వ డివిజన్ ఇస్తారా, 10 కిలోమీటర్లకు ఇస్తారా అని చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేసిండ్రు, చిట్టి మీద రాసిచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్లలో మళ్ళీ 2వసారి గెలవగానే కొర్ల పట్టణంలో కొన్ని ఓట్లు తక్కువ వచ్చినాయి. వాస్తవంగా వేరే వేరే ఎమ్మెల్యేలు అయితే నా కొర్లలో ఓట్లు తక్కువ వచ్చినాయి, అసలు ఈ పట్టణానికి ఏం చేయొద్దు అని వాళ్ళు కక్ష దృష్టితోని అసలు పనిచేయరు నాకు. ఎందుకంటే ఏదైనా ఓట్లు తక్కువ వచ్చిందని, కానీ ఎన్నికలు కాగానే కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఎలక్షన్లు అయిన తర్వాత ఒక 15 రోజుల లోపలనే ఎన్నికల వారు గెలిచినాక, ఎమ్మెల్యే గెలిచినాక 15 రోజుల లోపలనే కొర్ల డివిజన్ కోసము ఒక జీవ విడుదల చేయించారు. తర్వాత గెజిట్ కూడా వచ్చింది. అంటే ఒక 2 నెలలు కాకముందే డివిజన్ ఏదైతే మనం ఎన్నికల హామీ ఇచ్చినామో దాన్ని ఎమ్మెల్యే గారు దాన్ని సాధించుకున్నారు. ఒక ఆంధ్రజ్యోతి ఛానల్ న్యూస్ కూడా వచ్చింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు హామీలు ఇస్తారు, హామీలు ఇవ్వగానే మర్చిపోతారు, కానీ కొరుట్ల ఎమ్మెల్యే రూట్ సపరేటు. తన హామీ ఇచ్చిన 4 రోజుల లోపలనే తన వాగ్దానం నిలుపుకున్నాడని చెప్పి, గవర్నమెంట్ హాస్పిటల్ మనది 30 పడకల ఆసుపత్రి, మెట్పల్లిలో ఉన్నది 50 పడకల ఆసుపత్రి. మెట్పల్లి అసలు యాక్చువల్గా 100 పడకల ఆసుపత్రి కావాలంటే మెట్పల్లిదే కావాలి రూల్స్ ప్రకారం. ఎందుకంటే 50 పడకలు దాన్ని 100 వేయాలి, మనం 35-50 వేయాలి. కానీ ఎమ్మెల్యే గారు మనం ఓట్లు లేచినా ఇవ్వకుండా కొరుట్ల మీద తనకున్న ప్రేమతోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేపించారు. 20 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేపించారు ఆల్రెడీ భవన నిర్మాణానికి, తర్వాత దానిలో ఉన్న అందరి ఉద్యోగస్తుల కోసం. ఎందుకంటే మీరు అందరూ ఇంకా మనం మోసపోవద్దు. ఈరోజు మన కల్వకుంట్ల కవితక్క గారు ఎంపీగా నిలబడ్డారు. వారు గతంలో ఏ ఎంపీలు తిరిగినంత మన కాన్సెన్స్ అదిగుతున్నారు. మన ఎమ్మెల్యే గారితో వారికి మంచి అనుబంధం ఉన్నది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా, ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కుమార్తె కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పగానే మన ముఖ్యమంత్రి ఉన్నట్టు మన నివర్గం కవితక్కను గెలిపించుకుంటే. పాత ఎంపీలు ఎప్పుడు కనపడ్డ పాపన పోలేదు. మనకు ఎంపీ గారికి కారు గుర్తి ఓడేసి గెలిపిస్తే మన దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనము మన ఓట్లన్నీ ఎవరు ఎన్ని చెప్పినా పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లెక్క దయచేసి మోసపోవద్దు, ఎవరు నమ్మద్దు. అన్ని ఓట్లు కారు గుర్తు కొట్టేసి మన కురుట్ల నియోజకంలో, మన ముఖ్యంగా కురుట్ల పట్టణంలో, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఓట్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అంతకు డబుల్ మెజార్టీ
మనం ఈ రోజు కొట్ల పట్టణం తీస్తే అప్పుడు మన కవిత కళ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మన పేరు ఉంటది కాబట్టి ఆ విధంగా మీరందరూ ఇక్కడ ఉన్న మహిళలు ఇక్కడ ఉన్న యువకులు పెద్ద మనుషులు అందరూ ఈ వాళ్ళనే కాకుండా కొట్ల పట్టణం అంతా చెప్పి మన కొట్ల పట్టణంలో కొరుట్ల నియోజకంలో మనం కవిత గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం చెప్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న. అదే విధంగా కొరుట్ల పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ శ్రీ గజమీ పవన్ గారిని మాట్లాడుతూ కోరుతాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆరు గుర్తుకే. ఆరు గుర్తుకే. సాగరన్న నాయకత్వం. మా అక్కలు వర్ధిల్లాలి. సాగరన్న నాయకత్వం. పాదాభివందనాలు. రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక కార్యకర్త ఎట్లా పనిచేయాలి అంటే ఈ రోజు నేను చైర్మన్ అయినా కూడా నేను చైర్మన్ హోదాలో ఉండి అని లేకుండా ఒక కార్యకర్త లేక ప్రతి ఒక్క మహిళని కానీ ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ కానీ కవితక్క గెలుపుకు కృషి చేయాలని పాటుపడుతూ ముఖ్యంగా అన్ని చెప్పిన మా అన్నన్న గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఏ విధంగా అయితే దుష్ప్రచారం జరిగిందో మన ఇంటికి వెళ్ళిపోయినట్టే ఇక మన ఇంటికి వెళ్ళి అన్ని ఎత్తుకపోయిందన్న కాన్సెప్ట్ పెట్టారు మా ఎమ్మెల్యే మీద. అది దుష్ప్రచారం చాలా జరిగింది. అయినా కూడా కొన్ని కొన్ని సన్నివేశాల లోపల మేము ఖండించలేకపోయినాం. 100% ఖండించాలని టైం కూడా లేకపోయింది. ఎవరు ఏ విషయం లోపల నమ్మకూడదు. మాది కూడా హిందుత్వ రక్తమే. మాది కూడా మేము హిందువులమే. ఎందుకంటే కొంతమంది అంటారు మాది హిందూ మాది బీజేపీ కోటేయాలని. కాదు. అభివృద్ధి ఎవరు చేస్తుండ్రు? మన ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు, మన ఎంపీ గారు చేస్తుండ్రు, మన ఎమ్మెల్యే గారు చేస్తుండ్రు అని కాన్సెప్ట్ మీద ఉంటే ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఓటేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నంతా హిందువులే. అభివృద్ధి దిశలో ఎవరైతే దూసుకుపోతున్నారో మన ముఖ్యమంత్రి గారు ఏదైనా కళ్యాణ లక్ష్మి చెక్ కానీ షాదీ ముబారక్ చెక్ కానీ మొన్ననే డబ్బులు ఏదైనా మన ఫిన్షర్స్ డబ్బులు అంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేస్తుంది కాబట్టి కంపల్సరీ కారు గుర్తుకేసి మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మేము ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే సార్ మీకు తక్కువ వచ్చిన ఓట్లు ఇప్పుడు కవితకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి మన కోట్ల తరఫున అనేది ఆలోచనలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మన ఓట్లు ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా కారు గుర్తుకేసి కవితక్కను భారీ మెజార్టీలో గెలిపించాలని ఈ సభాపూర్వకంగా మీ 16వ వార్డు మహిళలకు ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఓటు కారు గుర్తుకే కదా. కవితక్క నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ పిడిపించాలని వస్తున్న ఏకైక నియోజకవర్గం మన కొడుకల నియోజకవర్గం కాబట్టి దానికి అహర్నిశలు అభివృద్ధి కోసం పాటుపడుతూ ఎన్నో విధాలుగా అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గౌరవ శ్రీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నేను మాట్లాడుతూ కోరుతాను. పవన్ గారు, పార్టీ అధ్యక్షులు, అది ఎన్నికలు జరిగినాయి, మీరు అందరూ ఆశీర్వదించు. ఓట్లు తక్కువ వచ్చినా నేను బాధపడలేదు. అంటే మీకు తెలియక ఎవరో దుష్ప్రచారం చేస్తే దానికి ఎందుకంటే మీ పొరపాటు లేదా అలా వాళ్ళు దుష్ప్రచారం చేసేది ఒక పొరపాటు. కానీ ఏది తీసుకుపోయాను, ఎందుకు తీసుకుపోనని మీరు అడగాలి. 4 సార్లు ఇప్పటికి ఎమ్మెల్యే గెలిచిన కోట్ల నియోజకవర్గం అయినాక నేను ఎందుకు మర్చిపోతాను? నా జీవితంలో మీరు రుణం తీసుకుంటానికే కానీ మీ రుణం ఏదో తీసుకుపోవడానికి కాదు, మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడనే ఉంటా. ఇప్పుడు ఇక్కడనే కొరుట్ల ఆఫీస్ కూడా కట్టుకున్నాం. కల్లూరు రోడ్కి ఏదైతే ఎస్ఆర్ఎస్ క్యాపిటల్ ఆఫీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలక్షన్ పోడుదానికి ఎలక్షన్ పోవడానికి ఇక్కడనే ఉంటా. నేను అందరికీ చెప్పుకుంటాను ఇక్కడ ప్రజల విషయం కానీ ఇక్కడ మా మహిళల విషయం కానీ నేను ప్రతిసారి ఏ పూజలైనా అన్ని దేవాలయాలకు వస్తాను. ఆ దేవాలయాలు ఎప్పుడు మీరే కనిపిస్తాను. ఏ గుండె వరకు వెళ్ళి ఎక్కువ వరకు తక్కువ లేదు. ఏళ్ళు చూసినా ఫుల్ మహిళలు ఉంటారు. నేను చెప్తా అక్కడ మెత్తలు కూడా ఈ విషయం చెప్తాను. భక్తి ఎక్కువ అయితే భక్తి ఉన్నది ఇక్కడ, డబ్బు కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కూడా కొట్ల పట్టణం మీద ఉన్నదని చెప్తాను. అది ఏర్పడదు కానీ బంగారాలు ఉంటాయి. డబ్బు ఉన్నట్టు ఎక్స్పోజ్ గారు లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు కనుక ఈ విషయం నేను చాలాసార్లు పెట్టుకోవాలి కూడా చెప్తున్నా. ఎవరి పని వాళ్ళే ఏదో ఈ వీళ్ళని గెలుపుదామా, వాళ్ళ పంచాయతీ పెట్టుకుందామా, వీళ్ళకి కొట్టడం చేస్తున్నట్టు లేరు. ఇక్కడ మగవాళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడ లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎన్నికలప్పుడు పనిచేస్తారు, ఎన్నికలప్పుడు ఓట్లు వేస్తారు, ఎన్నికలు ఓట్లేకపోయిన తర్వాత మళ్ళీ ఎవరు అప్పేది నా దగ్గర. ఎందుకంటే ఈ పని కాదని కూడా వచ్చిన లేదు. మెట్టుపల్లి బొత్తు లేదు, జనమే జనం ఉంటుంది నా దగ్గర. ఇక్కడికి వస్తే జనం దొరకదు. ఆఫీసులో మా నాయకులు మేము కలిసి కూర్చుంటాం, మాట్లాడిపోతాం. ఆ విధంగా ఉంటుంది కనుక ఇక్కడ చాలా మంచి ప్రజలు, చాలా మంచి ఆప్యాయత ఉన్నది ఇక్కడ. నేను ఎప్పటికి కూడా మర్చిపోయిన ఆప్యాయత
అదివరకు నేను మెడికల్ ఎదుర్కొన్నప్పుడు 2 సార్లు రోడ్డు ఇప్పుడు 100 పట్ల హాస్పిటల్ అని చెప్పినట్టు ఆ స్వార్థం ఉంటే మెడికల్ వేయించుకోవాలి. ఆ స్వార్థం లేదు. ఆ కుర్రల వర్గంలో నేను గెలిచిన కనుక ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. కుర్రల పట్ల ముఖ్యమంత్రి ప్రకటన చేసిపోయిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు వారు కుమారుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా చెప్పడానికి కూడా చాలా మంది దిక్కు. ఏ గట్లే రాజకీయ నాయకులు మత్తు చేసుకుంటారు. ఏదో ఎమ్మెల్యే చెప్పాడు చెప్పగానే అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్న తెల్లారి మీటింగ్ పెట్టి మనం నిధులు అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి అంటే మనకి చేస్తున్నాయి. సీట్ మీద కూర్చున్న ముఖ్యమంత్రిగా ఫస్ట్ మీటింగ్ మనదే అయితే మన మీటింగ్లే మా కొరటే డివిజన్ కోసం అనౌన్స్ చేసడం జరిగింది. ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అట్లా పనిచేస్తున్నాం. ఎవరు అడగకున్నా చేసే వ్యక్తి అని ఎవరు అడగకున్నా ప్రతి వ్యక్తికి ఏం చేయాలి ప్రతి మనిషికి ఏమైతే మనం బాగుపడతామనే ఉద్దేశంతో ఇలా 1000 రూపాయల పెన్షన్ తీసుకున్నాం. మనం అడగలే 2000 రూపాయలు చేయాలని చెప్పి 2016 రూపాయలు ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాయి. ఎందుకంటే ఎలక్షన్ బోర్డు ఒకటి ఏప్రిల్లో వాడాలి. అసలు మే 1వ తారీఖు నాడు మీకు ఏప్రిల్ 11 ఎన్నికలు అయిపోతున్నాయి. మే 1వ తారీఖు నుండి మీ ఖాతాలలో 2016 పీడీ పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఏ పెన్షన్లు అయితే ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఏదైతే పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఇవన్నీ మీకు మే 2 ఇవాళ ఇయ్యాలని వరకు బిఎఫ్ ఉన్నా మీకు వచ్చే 2 నుంచి 2016 రూపాయలు మీ ఖాతాలో పడుతున్నాయి. మే 1వ తారీఖున మీ ఖాతాలో మీ అందరి దగ్గర తీసుకుంటారు వాళ్ళు పిఎఫ్ ఉన్న వాళ్ళంతా కూడా పిఎఫ్ తీసుకుంటారు మా దగ్గర ఆల్రెడీ మీ దగ్గర తీసుకుని మున్సిపాలిటీ పిఎఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పిఎఫ్ ఉన్న ప్రతి పీడీ కార్మికురాలకు 2016 రూపాయలు వచ్చే నుంచి పడదానికి ఏర్పాటు చేస్తాం. ఇవి అడిగిన అవమానం. ఒక పిఎఫ్ ఉన్న వాళ్ళకి సార్ మాకు ఒక్కరికి ఇస్తారు నెల పెట్టాం కానీ 2016 2020 ఎవరు కూడా ఏది అడగకుండా ఇచ్చే దేవుడు ఎంతగా చెప్పాలంటే ఒక వరాలు అడగక వరాలు ఇచ్చే దేవుడు అంటున్నాయి. మనం అడగాల్సిన అవసరం లేదు. మన మనసులో మాట ఆయన కూడా చూసి చెప్తాడు. ఈ బీడీ పెన్షన్ల విషయం చెప్పి నేను జరుగుతున్నప్పుడు ఒక బీడీ కార్యక్రమం అంటే 10,000 రూపాయలు కూడా రాని పరిస్థితి ఉండే అక్కడ కష్టపడే వాళ్ళు శరీరాలు ఖరాబ్ అయితేనే తమ్మాకు వాసనలు చూసి శరీరాలు టీబీ అవుడు లేకుండా క్యాన్సర్ అవుతుంది అని జరిగినాయి కనుక ఆ బాధ చూసే వల్ల బీడీ పెన్షన్ పెట్టాలని చెప్పాడు. బీడీ పెన్షన్ కావాలని ఏ రాష్ట్రంలో లేదు. మన అటువంటి బీడీ కార్యక్రమంలో 12 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు ఎక్కడ బీడీ పెన్షన్ లేదు. ఎక్కడ కూడా మనం ఇచ్చే 2000 పెన్షన్ కూడా ఎక్కలేదు. ఇలా బీజేపీలు చెప్తారట మేము పెన్షన్ ఇవ్వాలా మేమే ఇస్తున్నాం వల్ల 800 రూపాయలు అంటారు. 800 పేరు ఇస్తే మీ గుజరాత్ రాష్ట్రం అనేది మన ముఖ్య ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్ అని ఆయన అక్కడ ఎంత అంటే తక్కువ 750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఆయన రాష్ట్రంలో ఇవ్వచ్చు మనకు 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఆయనే ప్రధానమంత్రి ఇస్తున్నాడు 750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అది కూడా తక్కువ ఓన్లీ పెద్ద వర్షం 65 ఏళ్ళు దాటడం. ఇలా మన ముఖ్యమంత్రి ఏం చేసి మొన్నటి వరకు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఉంటాయి. ఇలా 51 సంవత్సరాలు చాలా మంది ఎక్కడ పోయినా పాప ఇది మనం తినే తిండికి ఈ మందుల తిండి మనం తినేది మన బీచ్ గాలి పంచలేదు. ఇవన్నింటినీ ఏం చేస్తున్నాం 55 కాకుండా ముసలు అయిపోతున్నాం కాళ్ళ నొప్పులు ఈ శాతకాని పని అవుతున్నాయని చెప్పి 51 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇది కూడా మే 1వ తారీఖు నుంచి మీ ఖాతాలో పడుతుంది. మీ వయసు అయ్యో మా దగ్గర రాలేదు కానీ మీరు అనుకుంటారు కానీ మీ దగ్గర అయితే ఆధార్ కార్డు ఏవైనా మున్సిపాలిటీ ఉన్నాయి అవన్నీ లిస్టు తీసుకున్నారు. ఆ లిస్టు తీసుకొని 51 సంవత్సరాలు దాటి వాళ్ళందరికీ కూడా 51 సంవత్సరాలు నిండి 51 సంవత్సరాలు మొదలు ఒకనాడు పెట్టగానే అడుగు పెట్టగానే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నందుకు 2016 రూపాయలు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా పెన్షన్లు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మన తిరిగి 31 జిల్లాలు 32 జిల్లాలు 31 మన ఒకటి 2 జిల్లాలు వెళ్ళినాయి. ఎక్కడ కూడా పెన్షన్లు అనేది మనకి లేవు. మన కొరటల నియోజకవర్గంలో 80,270 మంది పెన్షన్ వస్తున్నాయి ఇప్పుడు పాత పెన్షన్. ఇలా 51 సంవత్సరాలు దాటినప్పుడు అదేవిధంగా బీడీ ఏదైతే పిఎఫ్ ఉన్నారంటే ఇంకొక 20,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. మన దగ్గర ఉన్నాయని 2,18,000 ఓట్లు ఉన్నాయని 2,18,000 లక్ష మందికి పెన్షన్ ద్వారా కూడా లాభం చేస్తున్నాం. లక్ష మందికి పెన్షన్ దొరికితే ఇప్పటి నుంచి ఆ విధంగా మన ప్రభుత్వం పోతున్నది కనుక మీరు ఎవరి మాటలు వినకండి. మీకు మన మీరు అందరూ ఒకటే చిన్న నేను మీ మనిషిగా మీ తమ్మునిగా మీ మా చెల్లె అక్కడ ఉండే తమ్మునిగా లేకుండా చెల్లెలు ఉంటే అన్నగా తల్లులందరికీ ఒక కొడుకుగా పనిచేస్తాం సిద్ధమని. నాకు ఎందుకంటే నేను ఏదో ఎమ్మెల్యే మీద సంపాదించుకొని రావాలి. నేను నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటుంది 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళ నుంచి ప్రజల మధ్యన ఉంటాను సేవయాన్ని ఒక మంచి ఆలోచనతో ఏదో ఇలా ఎమ్మెల్యే మీద సంపాదించుకోవడం కాదు 10 మందికి ఉపయోగపడాలి మన జీవితం. నాకు భగవంతుడు అన్ని విధాలు ఇచ్చాడు. ఇద్దరు కొడుకు బిడ్డలు ఇచ్చారు. ఇద్దరు మంచి డాక్టర్లు ఉన్నారు. ఇక నాకు అంతకంటే ఏం కావాలి నాకు తినడానికి తిండి ఉన్నది. ఇక జీవితాంతం జీవితం ఉన్న రోజు శక్తి ఉన్న రోజు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దానికేమైనా ఖర్చు. కానీ నేను డబ్బే సంపాదించుకోవాలంటే సంవత్సరానికి ఒక 4-5 కోట్లు సంపాదించుకుని వదిలిపెట్టచ్చు. ఇక వద్ద ఈ డబ్బుతో మనం ఏం కాదు. ఈ ప్రేమ కావాలి ప్రజల మధ్య ఉండాలి ప్రజల మధ్య పనిచేయాలని ఒకటే ఎవరైనా చెప్పినా మీ మనిషిగా నేను ఉన్నా కనుక ఎక్కడ కూడా ఉండదు. కోట్ల పట్టణాన్ని అన్ని విధాలా మీరు చూస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపంటే
తిరిగినా, నేను వాళ్ళ వరకు కూడా తిరిగినా, మీకు కాకుండా నేను దీక్షలో తిరిగినా, అయ్యప్ప దీక్షలో చెప్పులా కాలేకున్నా కానీ మన మొత్తం దీక్షలో తిరిగినా, ప్రతి వాడు తిరిగినా, ప్రతి వాడు సమస్యలు తీసుకున్నాం. ఆ పనులన్నీ కూడా మంజూరైనవి. ఈ ఎలక్షన్ చేయడం నాకు నేను నుంచి అన్ని ఎలక్షన్ కూడా చాలా కొన్ని ఇంకా కూడా మిగతా కూడా పన్నెండు చాలు చేసి మన పట్టణంలో ఉన్న పెద్ద రోడ్ ఏదైతుందో, మన కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి మెట్టెలిపోయే రోడ్ ఏదైతుందో దానికి కూడా ఒక 20-25 కోట్లతో మంచి నడవ చెట్టు పూల చెట్టు పెట్టేటట్టు, అదేవిధంగా మంచి బోర్డులు కట్టేసి చేసి ఆ రోడ్డు కూడా పెద్ద చేసుకుంటాం. ప్రతి వాళ్ళు కూడా ఒక 15 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైబ్రరీ భూమిపై కలిసి మన ఇంటి పక్కకున్న లైబ్రరీ కూడా ఆ లైబ్రరీని కూడా 50 లక్షలతో పునర్నిర్మాణం చేసి కొత్త బిల్డింగ్ కట్టి కూడా లైబ్రరీ అందరికి అందుబాటులో నిర్వహిస్తాం. ప్రతి ఒక్కటి సంవత్సర కాలంలో కూడా మున్సిపల్ మన దగ్గర మన మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని వార్డులు కూడా మీరు చూస్తారు. ఈ మధ్యన దుబాయ్ పోయి ఏడాది వరకు వచ్చినాక వాళ్ళు నడువుని ఏడాది కింద మీరు పోయేటప్పుడు దుబాయ్ ఎట్టుకుంటే మా కోరుకులో ఈ ప్రెట్ అయిందని చెప్పి అడిగే విధంగా మనకు ప్రవర్తన చేస్తున్నాం. కనుక మీరందరూ ఎవరి మాటలు నమ్మకండి. కొంతమంది కావాలండి, రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా నష్టం చేయాలి. వాళ్ళ అభివృద్ధి కాదు, పొరుట డివిజన్ కావాలని కొట్లాడినప్పుడు వాళ్ళకి కాదు, వాళ్ళ కడుపు నింపడానికి పొరుట డివిజన్ నిర్మన్నప్పుడు మెట్టిపల్లి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పొరుట డివిజన్ పోరాటం ఇల్లు లేని నిరుపేదలు అందరికి ఇల్లు ఇచ్చే విధంగా, ఎవరు ఇల్లు లేని అని వచ్చే 2-3 సంవత్సరాల లోపల ఎప్పుడు గారు చెప్పారు, మేము ఇద్దరు కలిసి ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు ఇల్లు లేదని ఎవరు మా దగ్గరకు వచ్చి అక్క ఇల్లు లేదా అన్న ఇల్లు లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారి దగ్గర రావద్దు నా దగ్గర రావద్దు, ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇళ్ళకు ఒకవేళ మీ ప్లేస్ ఉంటే మీ జాగ్రత్త సొంత జాగున్నది గుంట జాగున్నదంటే దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అనౌన్స్ చేశారు. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మీ జాగ్రత్త కట్టుకున్నట్టు మేము కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కనుక ఇవన్నీ సంవత్సరం 2-3 సంవత్సరాల్లో కూడా మళ్ళా ఎన్నికల వరకు మీకు ఇల్లు కట్టిస్తేనే మేము మీ దగ్గర ఖర్చు లేకుండా అందరికి ఇల్లు లేవు సార్, మాకు అందరు కలిసిన ఇల్లు అంటేనే ఓట్ల చట్టామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ఎంపీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేము అందరం కలిసి మీకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. మేము కోరుకునేది ఒకటే, ఎవరెవరు ఎన్ని మాటలు చెప్తారు, మరి ఇవాళ మన ఎంపీ గారు కవిత గారు కూడా పార్లమెంట్లో మీరు ఎన్నోసార్లు టీవీలో చూసుండొచ్చు, ఆమెకు 4 భాషలు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ తెలుగు 4 భాషలు మాట్లాడుతుంది. ఇంత పిల్లైనా కానీ ఈయన పార్లమెంట్లో గతగత వర్తిస్తున్నాం. అందరికీ మన తెలంగాణకు వచ్చే నిధులు కానీ మన తెలంగాణకు వచ్చే ఏమైనా నిధులు ఉన్నా ఈయన పోరాటం చేసి తీసుకొచ్చడం కోసం తన ప్రయత్నం చేస్తున్నది. ఆమె పురిబిడ్డనే కాదు, నిజంగా ఎప్పుడైనా పురిబిడ్డనే కడుపులో పురిబిడ్డనే ఉంటుంది, బాగా తెలియగలది, మాట్లాడగలుగుతుంది, మాట్లాడే శక్తి అన్నింటి మీద అవగాహన పొట్టడం ఏ విధంగా చేయాలి, మెట్టలు ఏ విధంగా చేయాలి, ఇంకా ఊళ్ళో ఏ విధంగా చేయాలి, ప్రతి నిజవర్గం మీద ఎక్కడ ఏం చేయాలనేది ఒక అవగాహన ఉన్న మనిషి కనుక రేపు మన పెద్ద ఎత్తున 11వ తారీఖు నాడు వేస్తాను నాడు వచ్చే సాయిబాబు దినం మన కొట్టులో సాయిబాబు ఉన్నాడు ఇక్కడనే అందరం అనుకుని పోయి కారు గుర్తు ఓటేసి గెలిపిద్దాం. వచ్చే 3-4 సంవత్సరాల లోపల కొట్టులో ఏ మనిషి కూడా ఏం కష్టం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను కూడా ఇప్పటి నుంచి వచ్చినాక ఎన్నికల అయిన తర్వాత ఎన్నికల కూడుంది కనుక బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చిన్న చిన్న పనులు నడుస్తున్నాయి. నేను ఇక్కడనే మీకు అందుబాటులో ఉంటా, వారంలో 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటా, 3 రోజులు మెట్టుపెట్టి ఉంటా ఇక్కడ. మనకి ఎందుకంటే గవర్నమెంటే క్వార్టర్ కట్టించింది, ఎమ్మెల్యే క్వార్టర్ కట్టించింది గవర్నమెంట్, కనుక అదే క్వార్టర్ ఉండాలని చెప్పి కింద ఆఫీస్ ఉంటుంది, మీద నేను ఉంటా, తప్పక మీకు ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా నాకు నన్ను కలిసి మీకు అన్ని పనులు కూడా చేస్తా అని చెప్తున్నాను. ఫోన్ ద్వారా మీరు ఫోన్ చేస్తే మీ దగ్గరికి వచ్చి పని చేస్తారు, నా దగ్గర తిరగాల్సిన అవసరం లేదు, పుట్టకెళ్ళి అప్పుడప్పుడు మెట్టుకెళ్ళి వస్తాను. నేను అంటామా ఎందుకు వచ్చారు మీరు, ఎందుకంటే నేను అంటే వస్తాక మీరు ఫోన్ చేస్తే కొడుకు వస్తాను చెప్తా. నాకు వేరే పని లేదు, వేరే వ్యాపారం లేదా, వ్యాపారం అంతా మీరే నాకు, మీరు నాకు కలుసుకునే వ్యాపారం, మీ పనులు చేసిన వ్యాపారం, నా సొంత వ్యాపారం తెలుసుకోవడం మరి ఎక్కడసా బాగానే చెప్పాడు, సొంత వ్యాపారం కానీ సొంత బిజినెస్ నాకు ఏం లేదు, ఎందుకు లేదు ఎట్లా బతుకున్నారు మీరు అనుకున్నారు. నాకు అవసరం నా భార్యనే ఇద్దరం బతకాలి, అంతే మా పిల్లలు ఇద్దరికీ మంచి డాక్టర్లు పెద్ద డాక్టర్, నా కొడుకు దగ్గర కూడా చాలా మంది హైదరాబాద్ పోతారు, యశోద హాస్పిటల్ ఉండడు సజయ్ కలవకుండా నా కొడుకు నిన్నమున్న ఇక్కడ మర్చిపోయాడు, ఆయన పెద్ద డాక్టర్, ఆయన బతుకుడు. నా బిడ్డ కూడా వచ్చి మహిళా డాక్టర్ మీ ఆడవాళ్ళ డాక్టరే ఎండి గ్యాన్కలిస్తారు కూడా మంచిగా పెద్ద నర్సింగ్ హోమ్ ఉన్నది, అది పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటుంది. అటువంటిప్పుడు నాకు పెద్ద అవసరం లేదు కనుక నేను పెద్ద వ్యాపారాలు కానీ ఏం చేస్తున్నాను, నేను ఏమున్నా వ్యాపారం మీరు మీకు పని చేస్తారని నాకు తృప్తి, కనుక మీకు పని చేయాలి, మీ కష్టాలను నేను ఒక పాల్పంచుకొని మీ కష్టాలు నేను కూడా కష్టం పంచుకుంటేనే నేను నాకు తృప్తి, కనుక తప్పక ముందు భవిష్యత్తులో మీకు అన్ని విధాలా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఎవరి మాటలు నమ్మకండి, కొంతమంది కావాలని గాలి మాటలు పెట్టుకున్నా గాలి మాటలు చెప్తారు, ఆ గాలి మాటలు ఇవ్వకూడదు. అందుబాటులో ఉండే వ్యక్తిని మెట్టిపల్లి కోట్ల మధ్యన ఉంటే ఎక్కడికి పోయి నేను హైదరాబాద్ నుంచి రాను, కరీంనగర్ నుంచి రాను, ఎప్పుడు మీకు ఇక్కడ ఉండదు, మీకు కళ్ళ కూడా కనిపించే వ్యక్తిని 360 రోజులలో మన ఏం చెప్పినట్టు 300 నాకు వేరే పని ఉంటేనే వాటి బిజినెస్ కడుకుంటుంది, ఏ బిజినెస్ లేదు, పొద్దులేతే మీరు ఎప్పుడంతారు, మీకు ఏం పని చేయాలో ఆలోచన లేదు, మెట్టిపల్లి కూర్చుంటా కోట్లు వచ్చుకుంటా అదే విధంగా వస్తుంటా, కనుక ఎప్పుడైనా మీరు అందుబాటులో ఉండే వ్యక్తికి ఒట్టేయండి. మీరు మా ఎంపీ గారిని గెలిపించుకుంటే మనకి ఏమవుతుందంటే నాకు చేదోడు బాధ ముఖ్యమంత్రి బిడ్డ, ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నట్టే అమ్మ ఇది ఉన్న తల్లి అని చెప్పి వాళ్ళ దగ్గర కాయలు తీసుకోపోతేనే
వెంటనే ముఖ్యమంత్రి గారికి పిల్లలు చెప్పిపోయింది. ఇవాళ కూడా హైలాపూర్ తీసుకుపోయి ఉంటుంది. హైలాపూర్ 4,500 ఇల్లు వచ్చే 2-3 ఏళ్ళలో కట్టిస్తాం. మా ఎమ్మెల్యే గారు కానీ నన్ను కానీ ఒక్కళ్ళు కూడా ఇల్లు లేదు అని చెప్పి అడగకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టిస్తాం, ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పారు. కనుక ఇల్లు లేని నింపేది అందరికి ఇల్లు కట్టారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, కొట్లలు కూడా వీడియో చేసుకుంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొచ్చే బాధ్యత తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా మీ ప్లేస్ ఉంటే మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇల్లు కూడా కట్టిస్తాం కోసం కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. నేను 11 నాడు కార్ గుర్తు మీద ఒకటి ఆశీర్వదించండి. మన బాబా ఉన్నాడు, మీకు బాబా సాయిబాబా దినవచ్చింది అన్నాడు, నాకేమో లక్ష్మీ దినం వచ్చాడు, నా ఒకటి శుక్రవారం నాడు వచ్చింది, ఇదేమో బేస్తారం వచ్చింది అని చెప్పిన అందరికి శుక్రవారం నాడు అమ్మా మంచిగా ఎట్లా శుక్రవారం తల కోసుకుంటారు, మంచిగా ఇంటికుండా వాకిలు తలుపుకుంటారు, ఇవన్నీ చేస్తారు కానీ అమ్ముతూ వెళ్తారు కనుక అన్నాడు ఉంటే మంచి చెప్పినా. ఇలాంటి చేసిన నాకు గెలిపించారు. ఇయ్యాలి కూడా మంచి సాయిబాబా దినం వచ్చింది కనుక బేస్తారు అన్నాడు. పెద్ద ఎత్తున మీ అందరు ఆశ్రయించి మన బిడ్డను, మనందరి బిడ్డని, ఆమెకు ఉండేది 39 సంవత్సరాల వయసు పిల్ల, నేను ఎంత తెలియదో మీరు చూస్తున్నారు. పార్లమెంట్ పంపినాం, పార్లమెంట్ అంతా గదగదా వర్కిస్తా అట్లా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మనకు గెలిపించి పంపిస్తే మనకు పనులు అయితే ఇంకా మనం కొట్లను అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా చెప్పారు ఇక్కడ ఒకటి ఫైర్ ఇంజన్ కావాలని ఒకటి ఉన్నది, ఫైర్ ఎప్పుడైనా అగ్గి జరిగినప్పుడు ఎప్పుడైనా కష్టమవుతుందో మెడికల్ కావాలన్నారు. ఆ ఫైర్ ఇంజన్ కూడా కొట్ల కోసం నేను ప్రయత్నం చేసి తీసుకొస్తా, కొట్ల కూడా ఫైర్ ఇంజన్ పెట్టిస్తా. కొట్లలో ఏ సమస్యలు ఎన్ని ఉన్నా ఇక్కడ అయినాకనే నెక్స్ట్ మెట్ పెళ్ళిపోతాయి. ఫస్ట్ కొట్ల నెక్స్ట్ మెట్ పెళ్ళి చెప్తారు. ఇప్పుడు గంటలు చెప్పారు సార్, నేను అమందాలాడ రాజకీయం లేదు, ఏదైనా మాట్లాడితే ఖచ్చితం మాట్లాడతా, ఖచ్చితం చెప్తా, చెప్పిన పని చేస్తా, కానీ ఏదో చెప్పి ఇప్పటికే టైం కట్టుకుని పోయి అవతల పడి ఎన్నికలు అయిపోయినాక పోయి ఎక్కడ పడేటువంటి కాదు. ప్రజల మధ్య మీ మధ్య ఉండే వ్యక్తిని, మీతో ఉండే వ్యక్తిని, మీ తోబుట్టుగా, మీ కొడుకుగా నేను మీ ఎప్పుడు కూడా మీ ఎమ్మడి ఉండే పనిచేస్తా. కనుక మీరందరూ పెద్ద మనసుతోని రేపు 11వ తారీఖు నాడు ఇలా కవితమ్మని గెలిపించి కార్ గుర్తు మీద వేసి పార్లమెంట్ పంపిస్తే అన్ని విధాలు మనకు మన నియోజకవర్గానికి ఇంకా లాభం చేసుకునే విధంగా ఉంటది. కనుక అందరూ చేయాలని చెప్పి ఎవరు దుష్ప్రచారం నమ్మద్దు. దుష్ప్రచారం చేయకపోవచ్చు, ప్రతిఘటన రెండు వచ్చినాయి, విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు, అన్ని పోతున్నాయి అన్నారు. అన్నింటికి ఇలా వంద పట్ల హాస్పిటల్ ఇచ్చి అన్ని కలిగి ఉన్నాయి. పోయి ఒక్కసారి డిఎం లెవెల్ అంటే డిఎం నాడు బస్సు పోయినావా మెట్టుబడి కానీ చెప్పి, లేకుంటే దాఖలకి డాక్టర్ పోయినాడు కావాలని దుష్ప్రచారం చేస్తారు. ఏది పోలేదు, నేను నమ్మిన కోరుట్లను, నాకు ఇలా నన్ను ఆశీర్వదించింది కోరుట్ల, నన్ను ఎమ్మెల్యే చేసింది కోరుట్ల, అదివరకు 2 సార్లు పెట్టుకుని ఓడిపోయినా కొడుకునే వరకు పైన 4 సార్లు గెలిచింది. మీ అందరూ ఆశిస్తుందో 4 సార్లు గెలిచా. అటువంటి కొడుకులకు ఎక్కడ కూడా ఒక పై సంబంధం కూడా తక్కువ చేయకుండా అన్ని విధాల కొట్ల పట్టడానికి అభివృద్ధి చేసే విషయంలో నేను ముందుంటా చెప్పి తెలియజేసుకుంటూ కారు గుర్తు ఓటేసి రేపు కవిత మనం గెలిపాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ పెద్ద ఎత్తున వచ్చిన మహిళలందరూ ఇంత టైం అయినా ఇలా ఇంత ఇంకా భోజనం చేసే టైం ఇప్పుడు అంతా ఇంట్లో వంటలు కాలేదు, ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. గట్టి ఒకసారి అందరు చేతులు అవుతుంది, తృప్తి పోతాయి ఇంటికి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. సవినంగా గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీలోకి స్వీకరించాల్సింది కోరుతాను. ముందుగా జిందమ్మణి మణి గారు కావాల్సింది కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈవీఎం కూడా మనం కొట్టేసేటి ఏమైనా 12 వచ్చినాయి, 12 వెళ్తారు అక్కడ. పోయేదాకా ఫస్ట్ లైన్ మనం ఉంటాం, అది 2వ ఓటు మనకి. చూస్తారు 1, 2, 4, 5 అని ఇట్లా ఉంటాయి కదా, 2వ ఓటు కలుద్దాం మనకి. ఇప్పుడు ఈసారి ఏమైంది, కొంతమంది ఇట్లే పడక ఇప్పుడు ఈడగదా అనివేనా అని చెప్పినట్టు ఆమె కూడా ఇద్దరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పడి 185 మంది పోటీ చేపించాం. 185 మంది అందరికి ఏంటంటే ఈవీఎంలు 12 వచ్చినాయి, మన ఓట్ వేసేటి ఏమిటో అసలు 12 డబ్బాలు వచ్చినాయి. ఇట్లా ఇట్లా ఉంటాయనట రాముడు మనం పోగానే ముందడదా, మనది ఉంటుంది, మనది 2వ గుర్తు, కారు గుర్తు 2వ గుర్తు మంచిగా కనిపిస్తుంది మీకు. ఇట్లా ఇట్లా తిరిగిపోతామని ఇట్లా చుట్టూ 12 తిరగాలి కదా, ఇట్లా చుట్టూ మనం తిరిగే దాంట్లో ఉదయం పోగానే ఉంటుంది, 2వ గుర్తు మీద ఉంటుంది, నెంబర్ కూడా ఇస్తారు 1, 2, 3, 4 అని ఇస్తారు. కనుక ఆ ఒకటి దాంట్లో మనకు 2వ గుర్తు ఉంటుంది, ఆ గుర్తు మీద ఒకటేయాలని చెప్పి మనం ఒకసారి జిందమ్మణి గారు పార్టీలో విజయవంతం కొడతాను. అదేవిధంగా మిట్టపల్లి సుశీల గారు, మిట్టపల్లి సుశీల గారు, జిందం జ్యోతి, గడ్డ జిల్లా గారు, రాజమణి గారు, మిట్టపల్లి జయ గారు, మిట్టపల్లి సరస్వతి గారు, జిందం రాణి గారు, జిందం సుభద్ర గారు, జిందం రమేష్ గారు, నర్సయ్య గారు, జనార్దన్ గారు, నాగరాజు గారు, శ్రీనివాస్ గారు, అందరు కూడా ఒక్కొక్కరు వచ్చి
పార్టీలో చేరాల్సింది కోరుతా ఉన్నా. జై తెలంగాణ, కలిస కళాత్వం పాల్గొనత్వం కాదు గుర్తుకోడు గుర్తుకో. మా దేవం గుర్తు, మా దేవం గుర్తు, గుర్తు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని చిన్న జిందం రమేష్ గారు, నర్సయ్య గారు, జనార్దన్ గారు రావాల్సిన కోరుతా ఉన్నాం, శ్రీనివాస్ నాగరాజు గారు, ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని జిల్లా లక్ష్మీనారాయణ మణి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ గడ్డమీద పవన్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ అన్నమలింగ్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. శ్రీ పోదల్ కుమార్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుడ్డ మనోహర్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ దేవనపల్లి ఆనందం గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. ఎస్పీ వేణి గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గారిని సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుండోజి శ్రీనివాస్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెప్పుల జగదీశ్వర్ గారిని కూడా సన్మానించవలసిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు గుండెల శ్రీనివాస్ గారిని కూడా సన్మానించవలసింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా 16 వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ గారిని కూడా సన్మానించవలసింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా వృద్ధుల సంక్షేమ సంఘం కొక్కుల గంగాధర్ని కూడా సన్మానించవలసింది కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.